అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 40,000 రూపాయలు పెళ్లి కానుక ఇచ్చే పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దేశ. ఇంకొక పక్కన దేశ ఎస్టీ పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి 50,000 రూపాయలు ఇస్తున్నాం దేశ. ఇంకొక పక్క దేశంలో ఈరోజు అన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి జగ్జీవన్ రామ్ జ్యోతి కార్యక్రమం కింద 75 యూనిట్ల కరెంట్ ఎవరైతే వాడుతున్నారో వారికి ఉచితంగా ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ ఒక్క కార్యక్రమంలో 300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే డబ్బులు ముఖ్యంగా దేశ వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరగాలి, అదే మారిగా వాళ్ళకు ఒక ఆత్మవిశ్వాసం కల్పించాల్సిన అవసరం ఉంది. అందుకనే దేశ ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నా, మనందరం కూడా దళితుల్లో కూడా ఒక ఆత్మవిశ్వాసం కలిగించాలి. ఇటీవల కాలంలో మా నాయకులందరూ దేశ కుండ నాయకులందరూ కూడా దళిత తేజ కింద అన్ని దళిత వాళ్ళు చూశారు. అందుకనే రాబోయే రోజులు వీలైన తొందరలో ప్రతి ఒక్క దళిత వాడలో సిమెంట్ రోడ్లు వస్తాయి, మంచినీళ్లు నాణ్యమైనటువంటి క్వాలిటీ నీళ్ళు ఇస్తాం, వీధి దీపాలు వస్తాయి, ఇండ్లు కట్టిస్తాం. మొదటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశ పేదవాళ్ళల్లో నిరుపేదలకు అండగా ఉండడం, పేదరికం లేని సమాజాన్ని చూడడం. అందుకని నేను పిలుపు కూడా ఇచ్చాను అధ్యక్ష, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే 10,000 రూపాయల ఆదాయం వచ్చే విధంగా ఏదైతే ఆర్థిక అసమానతలు ఉన్నాయో దీన్ని తగ్గించాలని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఎక్కువ ఎస్సీల్లో ఉన్నారు, ఎస్టీల్లో ఉన్నారు, బీసీల్లో ఉన్నారు, అగ్రవర్ణాల్లో ఉన్నారు. ఈ కార్యక్రమం చేసుకుంటూనే ఒకవేళ 10,000 రూపాయలు కానీ మనం సాధించగలిగితే మళ్లీ 20,000 రూపాయలు నెలకు ఆదాయం వచ్చి పెట్టుకుంటాం. ఇది నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్థిక అసమానతలు తగ్గించాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూడా అధ్యక్ష ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడే ఆనందబాబు గారు కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష. ఎప్పుడు కూడా గవర్నమెంట్ గట్టిగా ఫర్మ్గా ఉంటే ఎవరైనా తప్పులు చేయాలంటే భయపడతారు అధ్యక్ష. గవర్నమెంట్ సరిగా లేనప్పుడు ఎక్కువ అరాచకాలు కానీ అఘాయిత్యాలు కానీ ఇలాంటి జరిగే అవకాశం వస్తుంది. ఈరోజు నార్త్ ఇండియాలో 11 మంది చనిపోయారంటే, సౌత్ ఇండియాలో ఎవరు చనిపోలేదంటే, సౌత్ ఇండియాలో దళితులకు కానీ గిరిజనులకు కానీ రక్షణ ఉంది, బెటర్గా ఉన్నారనేది ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు మనందరి మీద బాధ్యత ఉంది. ఈ చట్టాన్ని కాపాడుకోవాలి, ఒక ఆత్మస్థైర్యం కల్పించాలి. అందుకే ప్రభుత్వం ఇంప్లీడ్ అవుతున్నాం. ఇదే కాకుండా అధ్యక్ష, 125 సంవత్సరాలు అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా నేను అనౌన్స్ చేసింది, 125 అడుగులు ఎత్తుండే విగ్రహాన్ని మన రాజధానిలో పెడతామని, 20 ఎకరాలు భూమి కేటాయించిన ఏకైక ప్రభుత్వం అధ్యక్ష, మొదటి నిర్ణయం చేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఆ రోజు నేషనల్ ఫ్రంట్లో ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు, అంటే మనం అంబేద్కర్ గారి విగ్రహం కూడా పెట్టకపోతే, ఫోటో పెట్టకపోతే ఫోటో పెట్టించడం, ఆయనకు ఆ రోజు భారతరత్న వచ్చింది కూడా దిశ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో వచ్చింది దిశ. ఇంకొక పక్కన దిశ కేఆర్ నారాయణన్ ప్రెసిడెంట్ కానీ, బాలయోగి స్పీకర్ కానీ, ప్రతిభాభారతి స్పీకర్ కానీ, ఎస్సీస్కు ఎస్టీలకు అధ్యక్ష ప్రమోషన్లో రిజర్వేషన్లు తెచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయం మీ దృష్టి తీసుకొస్తాను అధ్యక్ష. ఇలాంటివన్నీ కూడా ఇచ్చి ఎక్కడికక్కడ చేయూతనిస్తున్నాం, పైకి దేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడన్నా ఒక చిన్న సంఘటన ఎక్కడ జరిగినా ఆ సంఘటన పైన శ్రద్ధ పెడుతున్నాం, దానివల్ల చాలా వరకు నివారించగలుగుతున్నాం. ఇది ఒక ఆత్మవిశ్వాసాన్ని కల్పించే కార్యక్రమం, నిరంతరం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి దేశంలో మిగిలిన ప్రాంతాల్లో కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళపైన దాడులు చేయడం కానీ నిర్లక్ష్యం చేయడం కానీ అది మంచి పద్ధతి కాదు. అదే మరిగా ఈ చట్టాన్ని కాపాడమే కాకుండా ఏదైనా లొసుగులు, ఇప్పుడు విష్ణుకుమార్రాజు గారు చెప్పారు దేశ లొసుగులు ఉన్నాయని, చాలా చట్టాల్లో లొసుగులు ఉంటాయి, కొన్ని దుర్వినియోగం అవుతాయి, దుర్వినియోగం అవుతున్నాయని చట్టాన్ని తీసేయలేం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే అంబేద్కర్ ఒక మాట చెప్పారు, నేను రాజ్యాంగం రాస్తున్నాను, ఈ రాజ్యాంగంలో అన్ని కూడా పొందుపరిచాను, ఈ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులపైన ఆధారపడుతుంది ఫలితాలని చెప్పి ఆ రోజే అంబేద్కర్ చెప్పారంటే ఆ విషయం మనం చెప్పాల్సిన అవసరం. మంచి రూల్ ఉంటుంది, చట్టం ఉంటుంది దిశ, అమలు చేసే వ్యక్తులు తప్పుడు వ్యక్తులైతే ఆ విధానాలు అమలు కావద్దు దిశ. చిత్తశుద్ధి చేస్తే, ఉండే చట్టాలను సమర్థవంతంగా చేస్తే ఎవరు కూడా మిస్యూజ్ చేసే పరిస్థితి రాదు. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ
చట్టాల్ని తప్పుబడటం కాదు, చట్టాల్ని సక్రమంగా అమలు చేసి అందరి హక్కులు కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వాలనేటివి టాలరెన్స్ ఉండాలి, సంవయనం ఉండాలి, 10 మందిని కలుపుకొని రావాలి, 10 మందితో నిరంతరం చర్చలు చేయాలి, అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఆ విధంగా దళితులకు గిరిజనులకు తప్పకుండా రక్షణ కల్పించే విధంగా అందరం ముందుకు పోవాలని, అందులో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని మరొక్కసారి మేము తెలియజేసుకుంటూ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ కూడా ఆమోదించవలసిందిగా మరొకసారి గుర్తుంటూ తెలియజేస్తున్నారు. గవర్నమెంట్ రిజల్యూషన్ మూడ్ బై ద చీఫ్ మినిస్టర్ రిజల్యూషన్ ఇస్ బిఫోర్ ది హౌస్. Those who are for the resolution, please say aye. Aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. Now, implementation of provisions of AP Bifurcation Act 2014. Ee amsham paina Gaurav Mukhyamantri garu tirmananni praveshapettaru. పదమూడు రోజులు రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగడం, ఏదైతే దళితులు హాస్టల్ లీవ్ వాళ్ళ కార్యకష్టమే వివక్ష చూపించే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లా కాకుండా రాజకీయ నాయకులుగా మనందరం బాధ్యత తీసుకోవాలి. ఎక్కడికక్కడ సెషన్ లో పెద్ద ఎత్తున పోరాడడం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఏదైతే ఇక్కడ ఈ అవసరం కూడా దిశ మేము ఆ రోజు గవర్నర్స్ అడ్రస్ లో కూడా చాలా స్పష్టంగా చెప్పాం, ఏదైతే ప్రత్యేక విభజన చట్టంలో ఉండే ప్రొవిజన్స్ అని ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దళిత హామీ కానీ మిగిలిన ఇవన్నీ 100% చేయాలని ఆ రోజు గవర్నర్స్ అడ్రస్ లో కూడా చెప్పడం, నేను సమాధానం చెప్పడం, అదే రోజున అరుణ్ జైట్లీ గారు మేము ప్రత్యేక హోదా ఇవ్వం అనే విధంగా ఆయన మాట్లాడడం, అది మాట్లాడిన తర్వాత వీళ్లు కావాలని చేస్తున్నారు లాభం లేదనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పదవుల కోసం ఆశించలేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడుతున్నాం. అందుకే తక్షణమే అధ్యక్ష ఇద్దరు మంత్రులుంటే ఇద్దరు మంత్రుల్ని రాజీనామా చేసి మొదట నిరసన తెలియజేసింది తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష పెద్ద ఎత్తున పోరాడితే కనీసం వీళ్ళు అప్పటికైనా కరెక్ట్ చేసుకుంటారనుకుంటే ఫైనాన్స్ బిల్లు వచ్చింది, సభ్యుల ఆందోళన మధ్యనే ఫైనాన్స్ బిల్లు కూడా పాస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఇంకా ఆలోచించిన తర్వాత ఇంక ఉండడం ఏమాత్రం కూడా సబబు కాదనే ఉద్దేశంతో ఆ రోజు ఏదైతే ఎన్డీఏలో అలయన్స్గా ఉన్న భాగస్వాములుగా ఉన్నామో అక్కడి నుంచి అలయన్స్ని బ్రేక్ చేసి మేము ఇక్కడ ఉండలేమని చెప్పి చెప్పడమే కాకుండా అదే రోజున అవిశ్వాస తీర్మానం పెట్టాం అధ్యక్ష. 13 రోజుల అధ్యక్ష అవిశ్వాస తీర్మానం. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించే పరిస్థితికి వచ్చారు, మెజారిటీ సంతకం పెట్టి కావాలని కాలజ్ఞాపం చేసి ఈరోజు ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోకుండా పార్లమెంట్ను కూడా మళ్లీ వాయిదా వేసే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. అయితే ఈ సభ ద్వారా మళ్ళా ఒకసారి మనం అందరం రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈరోజు మనకు అన్యాయం జరిగింది, బైఫరికేషన్ యాక్ట్లో మనకు కొన్ని అంశాలు పొందుపరిచారు, ఇప్పుడే వారు చెప్పినట్టు విష్ణు కుమార్ రాజు గారు చెప్పినట్టు చట్టాలని అమలు చేయకుండా మళ్ళా చట్టాలు పాస్ చేయడంలో ఔన్నత్యం ఏమాత్రం లేదు అధ్యక్ష. ఆ చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వంపైన కేంద్ర ప్రభుత్వమైన ఉంది, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండో దశ ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో ప్రత్యేక హోదా మన హక్కు, అది ఆంధ్రుల హక్కు, అది కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెండు ఇమ్మంటే వీటి కోసం మనం పోరాడుతూ ఉంటే
కనీసం లెక్క పెట్టుకోకుండా ఈరోజు మీరు చూస్తే పార్లమెంటు వాయిదా వేసుకొని వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది. దానిపైన దశ ఈ సభ ద్వారా మళ్లీ మనం ఒకసారి రిక్వెస్ట్ చేయాలని, డిమాండ్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని, మళ్లీ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఆంధ్రప్రదేశ్ హక్కులపైన, విభజన చట్టం పైన, ప్రత్యేక హోదా పైన సమావేశం పెట్టి ఇమ్మీడియట్ గా మన సమస్యలు పరిష్కారం చేయాలని ఒక తీర్మానం పెడుతున్నా దశ. దీనికి పూర్వపరాలు ఒకసారి చూసే దశ, రాష్ట్రం మొత్తం ఆందోళనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అన్యాయం చేశారు, ఆ రోజు అన్యాయం జరిగింది, మోసం జరిగింది. కానీ ఈరోజు దశ నమ్మక ద్రోహం చేశారు, నమ్మించి మోసం చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే రాష్ట్రం మొత్తం ఒక ఆందోళన జరగడం. ఒక ఉదాహరణ మీరు చూస్తే ఎంత స్ఫూర్తిదాయకంగా అంటే, నేను ఈరోజు ఎమ్మెల్యేలందరం కలిసి మన నాయకుడు ఎన్టీ రామారావు గారు విగ్రహానికి నివాళులర్పించి వెంగటపాడు నుంచి ఇక్కడ దాకా సైకిల్ యాత్రలో వచ్చాం. 5.5 కిలోమీటర్లు వచ్చాం అధ్యక్ష. 5.5 కిలోమీటర్లు వస్తే మన ఇబ్బందులు చూసిన తర్వాత ఒక అమ్మాయి అధ్యక్ష డాక్టరు పార్టీ బండ్ల నిశిత, డాక్టరు వాళ్ళ ఫాదర్ వచ్చి సురేష్, ఆ అమ్మాయి 5 లక్షల రూపాయల దశ రాజధానికి విరాళంగా ఇచ్చారంటే ఆ అమ్మాయికి ఉండే పట్టుదల, ఈ రాష్ట్రం పైన ఉండే అభిమానం. అదే మరి ఇక్కడ రాజధాని రావాలి, నా వంతు బాధ్యతగా నేను కూడా ముందుకు రావాలని అడగకపోయినా 5 లక్షల రూపాయలు ఇచ్చారంటే అది వారి యొక్క ఒక ఉదారత, పట్టుదల అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దారిలో వస్తూ ఉంటే దశ నేను పిల్లలను చూస్తే, ఒక అతను బోడపాటి ప్రశాంత్ ఎస్సీ మాల అధ్యక్ష, 14 సంవత్సరాలు కుర్రాడు అధ్యక్ష, వాళ్ళ తండ్రి కూడా పున్నారావు అధ్యక్ష, 7వ తరగతి చదువుతాడు. 5.5 కిలోమీటర్లు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని పరిగెత్తా వచ్చాడు అధ్యక్ష. అది చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది అధ్యక్ష, అతను ఎవరు పిలవల అంటే ఏ విధంగా వచ్చాడో ఒక ఉదాహరణ అధ్యక్ష. ఇంకొక అబ్బాయిని మీరు చూస్తే ప్రత్యేక హోదాపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు చంద్రబాబు. ప్రజలు ఎంపీల్ని గెలిపించింది రాజీనామాలు చేసి పారిపోయేందుకు కాదన్నారు ఆయన. ప్రధానమంత్రిని నిలదీసే శక్తి ఒక్క టీడీపీకే ఉందని అసెంబ్లీలో సీఎం అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్నారు సీఎం చంద్రబాబు. అసెంబ్లీలో మాట్లాడుతూ గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు, చట్టంలో ఉన్నవే చేయాలని చెప్పి కోరుతున్నాం, న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటి గురించే డిమాండ్ చేస్తున్నామని చెప్పి చంద్రబాబు మాట్లాడారు అసెంబ్లీలో. నేను మొన్న ఇటీవల కాలంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాను. నేను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు 3 పార్టీలు రాలేదు. ఆ 3 పార్టీలు కూడా చూస్తే అధ్యక్ష, ఒకటి బీజేపీ. ఎందుకు రాలేదంటే బీజేపీనే తప్పు చేశారు కాబట్టి, వాళ్లే ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కడా ముఖం చెల్లడం లేదు. నిన్న కూడా నేను ఒకటే అడిగాను, నేను అడిగింది ఈ చట్టంలో ఉండేటి ఎందుకు చేయరో చెప్పండి, నాకు చెప్పడం కాదు దేశానికి చెప్పవలసిన బాధ్యత మీ పైనుందని గట్టిగా నిలదీస్తే సమాధానం చెప్పలేకుండా ఎదురుదాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంకొక పక్కన దిశ వైసీపీ పార్టీ ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, ఎప్పుడేం మాట్లాడతారో తెలియదు. మేము పోరాడతామంటారు 5 మందితో, ఏడీఎంకే పోరాడుతున్నారు కావేరీ విషయంలో. అధ్యక్ష కావేరీ విషయంలో ఏముంది, నోటిఫికేషన్ ఇవ్వాలి బోర్డేస్తామని కేంద్ర ప్రభుత్వం చేయరు.
వాళ్ళు అక్కడే ఉండమంటారు, వాళ్ళు అక్కడే ఉంటారు. ఉండి పోడియంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఆందోళన ఉంది కాబట్టి అవిశ్వాస తీర్మానం చర్చకు రాదు. ఇది ఒక్క నిమిషంలో కేంద్రం అనుకుంటే చేయగలిగిన పని, సమస్యను పరిష్కారం చేయాలంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బోర్డు కాన్స్టిట్యూట్ చేయాలి. అది చేస్తే వాళ్ళు గమ్మను కూర్చుంటారు. కానీ అది చేయకుండా వాళ్ళ పోడియంలో పెట్టుకుని అవిశ్వాస తీర్మానం రానియకుండా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 మంది ఎంపీలు మేము అవిశ్వాస తీర్మానం పెట్టమంటారు, అందరినీ రమ్మంటారు. అధ్యక్ష ఎవరినైనా ఒక్కరినైనా అడిగారని అడుగుతున్నారు, ఒక్కరిని అడగరు. వీళ్ళ ఉద్దేశం ఏంటి? మేము అవిశ్వాస తీర్మానం పెట్టామనిపించుకోవాలి, అక్కడ స్పీకర్ గారు రిజెక్ట్ చేయాలి, తర్వాత మేము పెట్టాం కాబట్టి మీరు ఎవరు రాలేదని ఇక్కడ ప్రజలు అనుకోవాలి. అధ్యక్ష తెలుగుదేశం పార్టీ ఇది చూసిన తర్వాత ఈ కుట్ర రాజకీయాలకు అడ్డు కట్టేయాలనే ఉద్దేశంతోనే ఇమ్మీడియట్ గా అలయన్స్ నుంచి బయట వచ్చి ఆ రోజే అవిశ్వాస తీర్మానం పెట్టాం. అధ్యక్ష మేము అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చారు. ముందుకు రావడం కాదు అధ్యక్ష, అందరూ కూడా ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళు నోటీసులు ఇచ్చారు. ఎలాంటి ఎక్స్క్యూజ్ అని అడుగుతున్నాను. మేము పోరాడాం, మిమ్మల్ని అడిగాం, మీరు చేయలేదు. చేయనప్పుడు మళ్ళీ దేశానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే అవిశ్వాస తీర్మానం పెట్టాం. కనీసం అవిశ్వాస తీర్మానం ద్వారానే సరే మీరు సమాధానం చెప్పాలి. ఇలాంటి అవినీతి పనులకి రక్షణ కాని దగ్గర చేర్చిన పక్కన పెట్టుకున్నా ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకి లేదు. అధ్యక్ష తిరుపతి మీటింగ్లో ప్రధానమంత్రి గారు మాట్లాడారు, మీకు స్కామ్ ఆంధ్రప్రదేశ్ కావాలన్నా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలని చెప్పి మీరు మాట్లాడారు. సంవత్సరం లోపల కేసులన్నీ కూడా లాజికల్గా తీసుకుపోయి పనిష్ చేస్తామన్నారు, స్విస్ బ్యాంక్ అకౌంట్స్ అనేది తీసుకొస్తామన్నారు. అవన్నీ చెప్పే అధ్యక్ష ఈరోజు మనం వచ్చిన తర్వాత రాజకీయాల కోసం ఇవన్నీ చేస్తే ఏమవుతాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అందుకనే వీళ్ళు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకనే అధ్యక్ష ఈరోజు మీరు చూస్తే, ఈరోజు మనం చూసినప్పుడు అధ్యక్ష మనం ఇవన్నీ కూడా నిన్న మొన్న మీరు చూస్తే నీతి ఆయోగ్యుడికి వచ్చి బెస్ట్ ప్రాక్టీసెస్ని ఆ చైర్మన్ మన దగ్గర వచ్చి పొగిడే పరిస్థితికి వచ్చారు, వాళ్ళ సభ్యులు కూడా వచ్చి పొగిడే పరిస్థితి వచ్చారు. అదే సమయంలో అమిత్ షా మనతో మాట్లాడుతూ మన గవర్నమెంట్ అంతా కూడా అవినీతిని లేకుంటే దరిజే గవర్నెన్స్లో డెఫిషిట్ ఉందని ఆయన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఏ విధంగా మీరు విమర్శిస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సభలో అధ్యక్ష అందరినీ కూడా ఎవరైతే మన కోసం పార్లమెంట్లో పోరాడిన రాజకీయ పార్టీల్ని, ఫ్లోర్ లీడర్స్ని, ఎంపీల్ని అందరినీ మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మన ఎంపీలు అధ్యక్ష చాలా గట్టిగా పోరాడారు, మామూలు పోరాటం కాదు, చాలా గట్టిగా పోరాడారు. ఈ రోజుకి మీరు చూస్తే అధ్యక్ష ఇన్ని రోజులైనా నిన్న మొన్న అయితే ఒక ఎంపీ అయితే బాగా బీపీ పెరిగి హాస్పిటల్ అడ్మిట్ అయిన ఒకటి అన్నాడు అవంత్ శ్రీనివాస్ గారు. అయితే నా ప్రాణం పోయినా పర్వాలేదు, రాష్ట్రం కోసం నేను పోరాడతాను, విజయం సాధిస్తామనే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు కూడా అధ్యక్ష రాజ్యసభలో లోక్సభలో ఎక్కడా రాజీ పడడం లేదు, ఎక్కడా ప్రధానమంత్రి అంటేనో ఇంకొకరు అంటేనో భయపడే పరిస్థితులు లేదు. వాళ్ళు ఒకటే వాళ్ళ దృష్టిలో ఉంది, రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ఈ అన్యాయం జరిగిన రాష్ట్రాన్ని న్యాయం చేయాలని ఏకైక ధ్యేయంతో పోతున్నారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. నేను ఈరోజు నిన్నైతే దగ్గర దగ్గర 1.5 అవర్ అధ్యక్ష స్పెషల్ స్టేటస్ మీద క్లారిటీ ఇచ్చాను, అందరూ కూడా కన్విన్స్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అదే మరి పోలవరం గురించి చాలా స్పష్టంగా నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటికీ 3,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాల్సిన అవసరం ఉంది, DPR 2 కూడా ఆమోదించాల్సిన అవసరం ఉంది, అన్ని కూడా DPR లో మనం పంపించాం. అదే మరికి ఇది DPR 2 అప్లై చేసి మొత్తం డబ్బులు ఇస్తే తప్పకుండా 2019
ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటామని మరొకసారి రాష్ట్ర ప్రజానికి అని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కూడా మొన్న రెండు మూడు మీటింగ్లు వచ్చారు. ఒక పార్లమెంటరీ కమిటీ ఒకటి వచ్చింది. వాళ్ళు వచ్చినప్పుడు చాలా క్లియర్గా బ్రహ్మాండంగా అప్రిషియేట్ చేశారు. మొన్నే సిడబ్ల్యూసీ కమిటీ కూడా వచ్చింది, వాళ్ళు కూడా వచ్చి బాగుందన్నారు. మొన్నే ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చింది, ఆ చైర్మన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, నేను చాలా చూశాను కానీ వన్ ఆఫ్ ది బెస్ట్ రిహాబిలిటేషన్ మీరు చేస్తున్నారు, గిరిజనులు బ్రహ్మాండంగా కాపాడుతున్నారు, దీనికి ధన్యవాదాలని మనస్ఫూర్తిగా ఆయన చెప్పారంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. దిశ ఎక్కడ కూడా చిన్న తప్పు మనం చేయడం లేదు. దిశ ఇంకో పక్క రెవెన్యూ డెఫిసిట్ అయితే ఇప్పటికి వెళ్ళిచ్చింది, 3,900 కోట్లు ఇచ్చారు కనీసం. అది కూడా వాళ్ళు ఇంకొక విధంగా ఆలోచిస్తారు. దిశ కనీసం ప్రభుత్వం ఇచ్చేస్తా ఉంటే దీనికి రావాల్సిన డబ్బులు కూడా పూర్తిగా ఇచ్చే పరిస్థితి లేకుండా పోయారు. అమరావతికి అధ్యక్ష నేను చెప్పాను, అన్ని యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చాం, దానికి కూడా ఇంకా మనకి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇది కూడా దానికి కూడా మీరు చూస్తే 1,500 కోట్లు ఇచ్చి ఇంకా 1,000 కోట్ల రూపాయలు మనం ఇచ్చిన యూసీస్ చూసిన తర్వాత రిలీజ్ చేయమంటే కావాలని ఈ 1,500 కోట్ల రూపాయలకు యూసీస్ ఇవ్వలేదని అడ్డుపల్లు వేసే పరిస్థితికి వచ్చారు. కనీసం ఆ 1,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వకుండా కావాలని ఆటంకాలు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ అధ్యక్ష, ఇది కక్ష కాకపోతే ఏమంటారో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దగ్గర దగ్గర 1,050 కోట్ల రూపాయల్లో 946 కోట్లకు యూసీస్ ఇచ్చాం, అకౌంట్ సబ్మిట్ చేశాం, నీతి ఆయోగ్ సాటిస్ఫై అయ్యారు. అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేశారు. రికమెండ్ చేస్తే 350 కోట్ల రూపాయలు ఆర్బీఐ మన అకౌంట్కి వేశారు. వేసిన తర్వాత పీఎంఓ ఒప్పుకోలేదని ఆ 350 కోట్ల రూపాయలు మళ్ళా తిరిగి తీసుకున్నారు. ఈరోజు అధ్యక్ష దేశంలో అందరికీ ఇచ్చారు. తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చారు, మన రాష్ట్రంలో 7 జిల్లాలకు ఇచ్చారు. ఈ ఇన్స్టాల్మెంట్ తెలంగాణలో 9 జిల్లాలకు ఇచ్చి మన రాష్ట్రంలో 7 జిల్లాలకు 350 కోట్లు ఇచ్చి మళ్ళా బ్యాక్ తీసుకొని ఇంతవరకు క్లియర్ కాలేదంటే, క్లియర్ చేయలేదంటే ఇది వివక్షత కాకపోతే ఏమని చెప్పాలి అధ్యక్ష? ఎందుకు ఇవ్వరని అడుగుతున్నాను. ఆ రోజు బుందేల్ఖండ్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వకుండా మీరు చెప్పింది కూడా 50 కోట్ల రూపాయల సంవత్సరానికి అది కూడా ఇవ్వలేదంటే ఏ విధంగా సమర్థించుకుంటారో వీళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష, ఇంకా 2 బిల్సే పాస్ కాలేదు. సెంట్రల్ యూనివర్సిటీ కానీ ట్రైబల్ యూనివర్సిటీ కానీ ఇంకా బిల్లే పాస్ కాలేదు. ఒకవేళ బిల్లు పాస్ అయినట్టు కూడా చూస్తే అధ్యక్ష వీళ్ళు పెట్టిన డబ్బులు కూడా చాలా తక్కువగా పెట్టారు. దగ్గర దగ్గర 627 కోట్లు పెట్టారు. మొత్తం దీనికి కావాల్సింది 11-12 వేల కోట్లు కావాల్సి వస్తే వీళ్ళు పెట్టింది 600 కోట్లు పెట్టే పరిస్థితి వచ్చారు. మనమే 138 కోట్లు దగ్గర దగ్గర 11,600 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చాం. మన సైట్ నుంచి అధ్యక్ష ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా ఎప్పటికప్పుడు నేను ఒకటే చెప్పాను ఆఫీసర్స్కి, మా మంత్రులు కూడా ఒకటే చెప్పాను, యూసీస్ ప్రాపర్గా పంపేయండి, అకౌంట్స్ ప్రాపర్గా పంపేయండి, వీళ్ళు కావాలని అడ్డబెట్టే పరిస్థితి వస్తారు, కావాలనే మనం తప్పు పట్టే పరిస్థితి వస్తారు. వీళ్ళు తప్పు పట్టాలన్నా పట్టనీయకుండా మన హక్కులు మనం కాపాడుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండాలని పదే పదే చెప్పాను అధ్యక్ష. డెఫినెట్ గా ఎవరిని అడిగితే మొత్తం ఎప్పుడు లెక్కలు కావాలన్నా ఎక్కడైనా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రుద్రాజపట్నం అధ్యక్ష, 6 నెలల్లో చేయాలి, ఇంతవరకు చేయరు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ముంబై ఢిల్లీ కారిడార్ లెవెల్లో చేస్తామన్నారు. ఇక్కడ మనమే ఆ డబ్బులు తీసుకున్నాం, అక్కడ మాత్రం వీళ్ళు గ్రాంట్ ఇచ్చారు, వీళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కూడా దేమారీ చేశారు. డెఫర్డ్ ట్యాక్సేషన్ 3,800 కోట్ల రూపాయలు మనకు మన ఏరియాలో ఉండే ఇండస్ట్రీస్ తెలంగాణ కట్టే పరిస్థితికి వచ్చారు. క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఐఆర్ఆర్ 14% అవుతారు. అంటే ఈరోజు వీళ్ళు వ్యాపారం చేసుకుంటే ఇబ్బందుల్లో ఉండే మన రాష్ట్రం వీళ్ళకి లాభాలు వచ్చే విధంగా ఐఆర్ఆర్ ఇవ్వాలని నేను అడుగుతున్నాను. మీరు ఆ రోజు యాక్ట్లో పెట్టిన యాక్ట్ను అమలు చేయడం కోసం లాభాల కోసం మనల్ని స్క్వీజ్ చేసే పరిస్థితి వస్తే ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాను. మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ దేశమంతా ఇస్తారు, విశాఖపట్నం మంది మాత్రం ఇవ్వరు. విశాఖపట్నం రైల్వే జోన్ అక్కడ ఒరిస్సా కూడా ఒప్పుకున్నారు, అందరూ ఒప్పుకున్నారు, ఎప్పుడూ కన్సల్ట్ చేసే పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా మనకి ఇవ్వకూడదనే ఉద్దేశంతో
మేము ఒరిస్సాను కన్సల్ట్ చేయాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, అంతవరకు ఇవ్వమని అడ్డం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఎక్స్ప్రెస్ వే టు అనంతపురం కానీ ల్యాండ్ అక్విజిషన్ మనల్ని ఇమ్మంటారు. అంటే ల్యాండ్ అక్విజిషన్ మొత్తం మనం ఇస్తే ఇది పీపీఏ ప్రాజెక్ట్. అలాంటప్పుడు ల్యాండ్ అక్విజిషన్ మనం ఎందుకు ఇవ్వాలంటే ఇప్పుడు నెగోషియేట్ చేస్తూ మొన్న అమిత్ షా రాసిన లెటర్లో 50% మీరు ఇవ్వండి, 50% వాళ్ళు ఇస్తారని ఒప్పుకున్నారు కదా అని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అసెంబ్లీ సీట్లు నేను అడగడం లేదు, ఎందుకంటే దాని మీద బురజల్లే కార్యక్రమం చేస్తారు. గ్రే హౌండ్స్కి 200 కోట్ల రూపాయలు ఇచ్చారు దిశ. ఇవన్నీ కూడా మీరు చూస్తే దిశ ఇలాంటివన్నీ మనం చూసినప్పుడు ఇవన్నీ కూడా మన హక్కులు, ఇవి మనకి ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కానీ ఈరోజు ఇవి కూడా ఇవ్వకుండా దాని మీదనే అధ్యక్ష ఈరోజు రాష్ట్రంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏవైతే బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఈ యాక్ట్ కానీ ప్రత్యేక హోదా ఈ రెండు హామీలు ఇచ్చిన తర్వాత కూడా ప్రజల కోపం తగ్గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. అలాంటి పరిస్థితిలో ఈరోజు నరేంద్ర మోడీ గారు ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నాను. నేను అడిగింది ఏంటి, కనీసం బైఫర్కేషన్ యాక్ట్లో ఉండే ప్రొవిజన్స్, ప్రత్యేక హోదా ఈ రెండు మీరు ఇవ్వండి, మీరు ఇస్తామని ఒప్పుకున్నారు, మీరు ఇవ్వాలి అని గట్టిగా అడిగితే అది కూడా ఇవ్వలేకపోతే ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నాను. వారి ఉద్దేశం ఒకటే అధ్యక్ష, ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఆ రాజకీయ పార్టీలు వాళ్ళకి సహకారం చేస్తాయి. ఎందుకంటే ఒక బలహీనమైన పార్టీ ఉంది అధ్యక్ష, కోర్టులు పోతూ ఉంటారు. ఏమైంది అధ్యక్ష, తమిళనాడు మీరు చూశారు, తమిళనాడులో ఏం జరిగింది, వాళ్ళు చెప్పు చేతలు తెచ్చుకోవడానికి ఆ గవర్నమెంట్ని ఇష్టానుసారంగా ఆడుకునే పరిస్థితికి వచ్చారు, చేసుకునే పరిస్థితికి వచ్చారు. అక్కడ రాజకీయాలన్నీ ప్రభావితం చేసి ఇష్టానుసారంగా చేస్తే అధ్యక్ష, మొన్న ఎలక్షన్లు పెడితే ఇండిపెండెంట్గా అధ్యక్ష డిపాజిట్ కూడా రాకుండా 800 కోట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. ప్రజలతో ఆడుకుంటే, ప్రజల మనోభావాలతో ఆడుకుంటే ఎవరు ఉపేక్షించారు అధ్యక్ష, ఎవరు సపోర్ట్ చేయరు. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, పోరాటంలో తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ రాజీ పడదు. 1984 ఆగస్టు క్రైసిస్, ఆ రోజు ఎన్టీ రామారావు గారికి మెజారిటీ ఉంటే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే 30 రోజులు పోరాడి మళ్లీ ఇందిరాగాంధీని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవిడ్ని మెప్పించడమే కాదు అధ్యక్ష, ఆవిడే భయపడి ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్న ఘనత ఆంధ్ర ప్రజానీకాన్ని. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్ల అధ్యక్ష, ఇందిరాగాంధీ గారు చనిపోతే దేశమంతా సింపతి ఉంటే ఆంధ్రప్రదేశ్లో 35 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది అధ్యక్ష. అది ఆ రోజు న్యాయం కోసం పోరాటం, ఎన్టీఆర్ మీద ఉండే అభిమానం, జరిగిన అన్యాయం పైన ప్రజల్లో ఆక్రోషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బోఫార్స్ కేసు వస్తే అధ్యక్ష, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయితే నమ్మిన సిద్ధాంతం కోసం 105 మంది ఎంపీలు రాజీనామా చేయడం కోసం చొరవ తీసుకున్నది ఎన్టీ రామారావు గారు తీసుకున్నారు. ఆ రోజు ఆ చొరవతోనే రాజీవ్ గాంధీ గారు ఎలక్షన్స్ ప్రీపోన్ చేసే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన దిశ, మొన్న పార్లమెంటు బైఫర్కేషన్ వచ్చినప్పుడు నేను ఆ రోజు చెప్పాను, అన్యాయం చేయొద్దండి, నాకు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను, 10 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాను, కనీసం నా మీద మీకు కోపం ఉంటే 10 మంది ఆ పక్క ఈ పక్క కూర్చోబెట్టండి, ఇది అన్నదమ్ముల మధ్య విభజన, ఏ విధంగా సున్నితమైన సమస్య, విభేదాలు సృష్టించండి, మీరు చేయాలనుకుంటే చేయండి, ఇద్దరికీ ఆమోదయోగ్యంగా చేయమని ఎన్ని చెప్పినా వినకుండా ఏకపక్షంగా చేశారు అధ్యక్ష. 8 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశారు అధ్యక్ష. ఇప్పుడు మాట్లాడే నాయకులు ఎంతవరకు చేశారో వీళ్ళు ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఆ రోజు పార్లమెంట్లో అధ్యక్ష, ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు నో కాన్ఫిడెన్స్ ఇచ్చి 9:30 ఇచ్చి 10 గంటలకు విత్డ్రా చేసుకున్నాడు అధ్యక్ష. ఇక్కడుండే వేణుగోపాల్ రెడ్డి గారు వీళ్ళంతా అధ్యక్ష ఆ రోజు పార్లమెంట్లో వీళ్ళపైన అటాక్ చేస్తే ఆయన దాంకునే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేనే కాదు అధ్యక్ష, లాస్ట్ వరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఒకసారి న్యాయం కోసం నిర్ణయించుకుంటే సాధించే వరకు పోరాడతారు తప్ప ఎనికి వచ్చే సమస్య లేదు. అదే సమయంలో చీటికి మాటికి రోడ్డు మీదకి రావా దిశ, అన్యాయానికి ఎప్పుడు పోరాడం అధ్యక్ష. అందుకే బైఫర్కేషన్లో మీరు చూసినా 8 రోజులు నేను ఢిల్లీలో కూడా నిరాహార దీక్ష చేశాను, ఎన్నో అవమానాలు అనుభవించాం.
ఆ తర్వాత దేశ న్యాయమే గెలిచింది. మనకు ఇబ్బందులు కలిగాయి, కానీ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి పరీక్ష చేశారు, కానీ మన ఇబ్బందులు మాత్రం అధిగమించలేకపోయాం. దానికి కారణం మనం ఉండే సమస్యలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మార్గదర్శ ఈరోజు నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, ఎందుకు మీరు ముందుకు రాదు? ఎందుకు నో కాన్ఫిడెన్స్ అయినా సమాధానం చెప్పి ఈ రాష్ట్రానికి ఏం చేశారో జాతికి చెప్పండి. నేను అడుగుతున్నాను, పదే పదే అడుగుతున్నాను, నా అన్యాయం గురించి అడుగుతున్నాను. నా మీద వేరే వాళ్ళందరిని పెట్టి అటాక్ చేసి రాష్ట్రానికి అన్యాయం చేయడం కాకుండా మేము ఇది చేశాం, నువ్వు అడిగే తప్పని చెప్పండి. విభజన చట్టంలో ఏమి ఉన్నాయి? హోదా కోసరం హామీ ఇచ్చారు. మేము ఈ రాష్ట్రానికి వీటి మీద నేను 18 డిమాండ్ అడిగాను, ఒకటోటికి సమాధానం చెప్పండి. అధ్యక్ష సమాధానం చెప్పి 5 కోట్ల ప్రజల్ని కన్విన్స్ చేయమని చెప్పి నేను అడుగుతున్నాను. అధ్యక్ష అట్లా కన్విన్స్ చేయకుండా మీరు ఎక్కడికక్కడ ఒంటి కాలుతో ఇవన్నీ చేయడం కూడా మంచిది కాదు అధ్యక్ష. దీనివల్ల వచ్చేది లాభం కంటే నష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు అధ్యక్ష మన రాష్ట్రం పరిస్థితి మీరు చూస్తే పోయిన అసలు పార్లమెంట్లో ఇదే మరిగి పోరాడారు మన వాళ్ళు, రాజ్యసభలో లోక్సభలో. ఈసారి మళ్ళీ రాజ్యసభలో లోక్సభలో ఇదే మరి పోరాడుతున్నారు. నాకు తెలిసినంత వరకు అధ్యక్ష ఒక రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఇన్ని రోజులుగా ఇన్ని గంటలు రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పార్లమెంట్లో. మీరు చరిత్ర చూసుకోండి, ఎవరికి భయపడలేదు. ఆ రోజు అరిశారు, నెంబర్ లేదు, పట్టించుకోలేదు. ఇప్పుడు నెంబర్ ఉంది, కానీ వాళ్లకు మందబలం ఉంది, నరేంద్ర మోడీ గారికి క్లియర్ మెజార్టీ ఉంది. కాబట్టి ఎవరు చెప్పినా నేను ఎన్నో నా పని నేను చేస్తానని దీంతో ధీమాతో ముందుకు పోతున్నారు. అదే అధ్యక్ష ఇదే కోయలేషన్ కానీ ఆయనకు మెజార్టీ లేకపోయింటే మన 16 మంది 17 మంది కానీ ఉండుంటే తప్పకుండా మన మాట వినేవాడు కాదా అధ్యక్ష? డెఫినెట్గా వినేవాడు. ఎప్పుడైతే ఆయనకు అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది కాబట్టి తెలుగుదేశం పార్టీ లేకపోయినా పర్వాలేదు, మా దయాదాశాలపైన ఈ పార్టీ ఉందనే ఉద్దేశంతో ఆయన ముందుకు పోయారు తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. రెండో విషయం కూడా మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా ట్రబుల్స్ క్రియేట్ చేయను, ఒక పద్ధతి ప్రకారం ఉంటాం. ఆ రోజు ఎన్డీఏ 1లో ఉన్నాం, వాజ్పేయి గారి గవర్నమెంట్లో 29 మంది తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఉంటే అదే మరిగా రాజ్యసభ అదనంగా ఉన్నారు ఒక లోక్సభలోనే, అదే మరిగా 6 మంది ఈ రాష్ట్రంలో గెలిపిస్తే ఆనాటి ప్రధానమంత్రి మంత్రి పదవులు ఇస్తారంటే మంత్రి పదవులు మాకొద్దు, ఈ దేశ అభివృద్ధి కావాలి, మా రాష్ట్ర అభివృద్ధి కావాలి, మాకు సహకరించమని చెప్పిన ఏకైక పార్టీ, అధికారం వద్దన్న పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఒక విలువలతో ముందుకు పోయాం తప్ప ఎప్పుడూ మనం ముందుకు పోయే పరిస్థితి ఎక్కడ అడగలేదు అధ్యక్ష. ఇంకో పక్కన మీరు చూస్తే 53 నుంచి మనం చూస్తున్న అధ్యక్ష తెలుగు జాతి ఏ విధంగా మనం అవస్థపడ్డాం. 53లో మీరు ఒకసారి చూస్తే మెడ్రాస్ ప్రెసిడెన్సీ, 56 మీరు చూస్తే పొట్టి శ్రీరాములు త్యాగం వల్ల కర్నూలులో 3 ఏళ్ళు ఉండడం, అక్కడి నుంచి మీరు చూస్తే 2014 వరకు హైదరాబాద్లో ఉండి అందరం కష్టపడి మళ్ళా అప్పునెత్తిన పెట్టుకుని ఇక్కడికి రావడం, భావి తరాల భవిష్యత్తు కోసమని ఆ పిల్లలు నమ్మి నా వెనకాల పరిగించే పరిస్థితికి వచ్చారు. అదే శ్రీరామ రక్ష అధ్యక్ష, నాకు వాళ్ళ కోసం నేను పడే ఈ కష్టం. ఈ రాష్ట్రంలో భావితరాలు ఎవ్వరు కూడా కష్టపడకుండా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అధ్యక్ష. అందుకే ప్రజలందరూ కోరేది ఈ కష్టకాలంలో ఇంకా ఎక్కువ పనిచేద్దాం, కష్టపడి పనిచేద్దాం, సిన్సియర్గా పనిచేద్దాం, సమర్థవంతంగా పనిచేద్దాం, తెలివితేటలు ఉపయోగిద్దాం, మన వనరుల్ని మనం సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం, కేంద్ర ప్రభుత్వం ఇవ్వవలసిన డబ్బుల్ని తప్పకుండా రాబడతాం, మనం కూడా పన్నులు కడుతున్నాం. మీరిచ్చేది ఈరోజు 14th ఫైనాన్స్ కమిషన్ చెప్పినట్లు ఇస్తారు, అది కూడా నిన్న మొన్న చూస్తే వీళ్లే ఇచ్చింటూ మాట్లాడుతున్నారు. ఆ మాట అంటున్నారు కాబట్టి నేను చెప్తున్నా, మేమే పన్నులు కడుతున్నామని. అన్ని రాష్ట్రాల్లో ఉండే ప్రజానీకం పన్నులు కడుతున్నారు, కేంద్ర ప్రభుత్వం మీరు గవర్నమెంట్ రన్ చేస్తున్నారు. అదే కోఆపరేటివ్ ఫెడరలిజం, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఫెడరల్ స్ఫూర్తికి కూడా పోరాడిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
కేంద్ర రాష్ట్ర సంబంధాలపైన పోరాడి కడకు సర్కారీ కమిషన్ ఇప్పించి రాష్ట్ర కేంద్ర సంబంధాలపైన రిపోర్ట్ ఇప్పించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకని ఇంకా ఎక్కువ అటాక్ చేసేదానికి కూడా అవకాశాలు ఉంటాయి దిశ. ఇప్పుడు 300 కోట్లు ఇవ్వాల, రేపు 1-2 మనం కానీ ఎక్కడన్నా చనువిస్తే లెక్కలు కూడా తప్పు చెప్పి ఈరోజు మనం చూస్తే యూసీస్ ఇచ్చిన యూసీలు ఇవ్వలేదని చెప్పారు. కాదు, ఇవన్నీ యూసీలు మేము ఇచ్చామంటే ఫేక్ అని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు డబ్బులు ఖర్చు పెట్టలేదని మన మీద బ్లేమ్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన లేనిపోని లెక్కలన్నీ చెప్పి మీకు 1000 కోట్లు ఇచ్చేసాం, 1000 కోట్లు ఇచ్చేసాం అని తప్పుడు లెక్కలు చూపించే పరిస్థితికి వచ్చారు. ఢిల్లీలో మన పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల లేనిపోని అపోహలు సృష్టించే పరిస్థితిలో అవినీతి కానీ మన మీద భయపడుతున్నామని, డబ్బులు ఎక్కువ అడుగుతున్నామని, కడాన డిఫెన్స్ డబ్బులు అడుగుతున్నామని లేనిపోని అభాండాలు వేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ చూసిన తర్వాత దిశ, ఇది మన ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, తప్పకుండా పోరాడతాం. మేమేమీ ఎక్కువ డబ్బులు అడగలేదు, డిఫెన్స్ డబ్బులు నాకిమ్మని నేను ఎప్పుడు చెప్పలేదు, నేను ఎప్పుడు గొంతెంబ కోరికలు కోరలేదు. కష్టపడతాం, రాత్రి నిమ్మగడలో కష్టపడతాం, తెలివితేటలు ఉపయోగిస్తాం. 4 సంవత్సరాల్లో నెంబర్ 1 గ్రోత్ ఏదంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గా ఉందంటే దానికి కారణం మా కష్టం, ఇక్కడ ప్రజానీకం యొక్క సహకారం. అందుకనే దేశ ప్రజలందరికీ పిలిపిస్తున్నా, పోరాడదాం, ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ఇస్తాం, వదిలిపెట్టాం. అదే సమయంలో సంఘటిత శక్తిగా తయారవుదాం. ఎవరైతే మన ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తారో వాళ్ళని ఎక్కడికక్కడ సమాజాన్ని దూరంగా పెడదాం, వాళ్ళని కట్టడి చేద్దాం, అలాంటి వ్యక్తుల్ని చీవి కొట్టే పరిస్థితిలో చర్చలు చేద్దాం. కడాన మీరు రాజకీయాలను 172 మీరు చేసుకోండి, నాకేం బాధ లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడితే మాత్రం, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో నన్ను వచ్చి అటాక్ చేస్తే మాత్రం అది సబబు కాదు. నేను ఒక ముఖ్యమంత్రిగా 5 కోట్ల ప్రజల ప్రతినిధిగా కేంద్ర ప్రభుత్వం పైన పోరాడుతున్నాను, ప్రధానమంత్రిగా నిలదీస్తున్నాను, నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నాను మాకు న్యాయం చేయమని, న్యాయం చేసే వరకు వదిలిపెట్టమని గట్టిగా ఒత్తిడి చేసినప్పుడు మీ బాధ్యత మీరు కూడా సహకరించడం. నన్ను బలహీనపరచాలని రాష్ట్రాన్ని బలహీనపరచొద్దండి. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దండి, నేను ఆ విషయమే అడుగుతున్నాను. అందుకే నా దేశ ప్రజలను కోరేది మీరందరూ సంఘటితంగా ఉండమే కాకుండా అవసరమైతే మొన్న ఒక మాట అన్నాను, రాజధానికే కాదు అభివృద్ధికి బ్యాంకుల్లో డబ్బులు తెస్తాం, ఇప్పుడు బ్యాంకుల పైన కూడా నమ్మకం పోయే పరిస్థితి వస్తా ఉంది. ఈ స్కాములు చూస్తా ఉంటే బ్యాంకుల కంటే మెరుగైన ఇంట్రెస్ట్ ఇస్తాం, అవసరమైతే మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తాం. కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు రండి, 2-3 గంటలు ఎక్కువగా పనిచేయండి, స్వచ్ఛందంగా సమాజం కోసం పనిచేసి మనం ఒక తిరుగులేని శక్తిగా తయారవుదాం. అయితే కేంద్రం ఇవ్వాల్సిన డబ్బుల్లో రాజీ లేదు, అవి రాబడదాం. అవి రాబడుతూనే వాళ్ళు మన మీద దాడి చేయాలనుకుంటే మాత్రం అందరం ఒకటిగా ఉండి ఆ దాడి ఏ రూపేణ వచ్చినా దాన్ని ఎదుర్కోవడానికి సంఘటితంగా 5 కోట్ల మంది ఏకతాటిపైన ఉండాలని పిలిపిస్తున్నాను దేశ. రేపు రాబోయే రోజుల్లో నా మీదకి రావాలంటే భయపడి ఇంకొకరి మీదకి రావచ్చు, అక్కడక్కడ కలబెడతా వస్తారు. ఇప్పుడు దేశంలో అవే జరుగుతున్నాయి, రాష్ట్రాల్లో అవే చేస్తున్నారు, అలాంటివి కూడా చేయొచ్చు. ఇంకో పక్క మనం అడుగుతున్నాం కాబట్టి మీకు కోపం ఉండొచ్చు, నేనే వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం లేదు, నేను వ్యక్తిగతంగా ఎవరి మీద పోవడం లేదు. నా హక్కుల మీద, ఈ రాష్ట్ర ప్రజల హక్కులపైన నేను అడుగుతున్నా, నిలదీస్తున్నా, ఒక సీనియర్ నాయకుడిగా మాట్లాడుతున్నా. ప్రజల మనోభావాలతో ఆడుకోవడం ఎవరికీ మంచిది కాదు దేశ, ఇది తెలుగువారి సెంటిమెంట్. 5 కోట్ల ప్రజల యొక్క మనోభావం, దానికోసమే గట్టిగా అడుగుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే దిశ ఈరోజు మీ ద్వారా ఒక తీర్మానం కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తామని, ఇది మీరు చూస్తే దిశ ప్రత్యేక హోదా, విభజన చట్టం, రాజ్యసభలో ఇచ్చిన హామీల అమలుపై తక్షణ చర్చకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఏర్పాటు కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం, ఆంధ్రప్రదేశ్ పునర్వస్తీకరణ చట్టం 2014లోని అంశాలు, రాజ్యసభలో ఆనాటి ప్రధాని ఇచ్చిన హామీల అమలులో
జరుగుతున్న జాప్యం, వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై ఈ రాష్ట్ర శాసనసభ తీవ్ర అభ్యంతరాన్ని, నిరసనను వ్యక్తం చేస్తున్నది. ఈ అంశంపై రాష్ట్ర ప్రజానీకం నుంచి వ్యక్తమవుతున్న నిరసన ఆగ్రహవేశాలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం అవలంబిస్తున్న వివక్ష ధోరణిని పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఈ శాసనసభ తీవ్రంగా ఖండిస్తున్నది. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై జాతీయ స్థాయిలో నిజానిజాలు అందరికీ తెలియజేసి కుట్రలను ఎండగట్టి ఆంధ్రప్రదేశ్ జరిగిన నమ్మక ద్రోహాన్ని అందరికీ వివరించాలన్న ఉద్దేశంతో ఈ నెల 3-4 తేదీల్లో ఢిల్లీ పర్యటనలో వివిధ రాజకీయ పక్షాలు, పత్రికా సంస్థల ద్వారా దేశానికి సమగ్రమైన సమాచారం అందించాం. రాష్ట్రానికి ఇచ్చిన ప్రతి ఒక్క హామీని, పునర్వస్తీకరణ చట్టంలోని అంశాలను తక్షణం యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో కోరుతోంది. ఇదే అంశాన్ని ఢిల్లీ పర్యటనలో నాటి విభజన సమయంలో సాక్షులుగా ఉన్న వివిధ జాతీయ స్థాయి రాజకీయ పక్షాల దృష్టి తీసుకెళ్లాం. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని వివరించాం. రాష్ట్రానికి న్యాయం జరిగేందుకు వారి మద్దతు కావాలని కోరాం. వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు 350 కోట్లు అందించి వారం రోజుల వ్యవధిలోనే కేంద్రం మళ్లీ వెనక్కి తీసుకున్న వివక్ష వైనాన్ని ఢిల్లీ పర్యటనలో సాక్ష్యాధారాలతో సహా వివరించాం. పై అంశాలన్నింటిపైన అత్యున్నత చట్టసభలో చర్చ జరపడానికి మన పార్లమెంటు సభ్యులు సెషన్స్ రోజు నుంచి పట్టుబడుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. చివరి ప్రయత్నంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి చర్చ జరిపేందుకు చిత్తశుద్దితో కృషి చేసినా ఫలితం కనిపించలేదు. వివిధ పార్టీల నుంచి అవిశ్వాస తీర్మానానికి కావలసిన మద్దతు కూడగట్టినప్పటికీ సభ సుజావుగా లేదనే నెపంతో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. పార్లమెంటు చివరి రోజు, చివరి క్షణం వరకు కూడా మన పార్లమెంటు సభ్యులు అడుపెరగని పోరాటం చేసినప్పటికీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరించి అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది. దీన్ని శాసనసభ తీవ్రంగా ఆక్షేపిస్తున్నది. భారత రాజ్యాంగంలో పార్లమెంటు అత్యున్నత వ్యవస్థ. 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం అవిష్టానికి వ్యతిరేకంగా పార్లమెంటులో ఏపీ విభజన చట్టం చేశారు. ప్రత్యేక హోదా సహా రాజ్యసభలో పలు హామీలు ఇచ్చారు. కానీ ఈ పార్లమెంటు చేసిన చట్టం ఇచ్చిన హామీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా నమ్మక ద్రోహం చేసింది. పార్లమెంటు చేసిన చట్టాన్ని, రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఇలా చేయని పక్షంలో ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతంగా ఈ శాసనసభ భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కూలంకుషంగా చర్చించి న్యాయం చేసేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ఈ శాసనసభ అభిప్రాయపడుతుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంటు గుర్తించి ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో సహా ఇచ్చిన హామీలను, ఏపీ పునర్వస్తీకరణ చట్టం 2014లోని అంశాలను సంపూర్ణంగా అమలు చేయడానికి వెంటనే ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నది. దీన్ని అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడమే కాకుండా, కేంద్రాన్ని నిర్బంధించడమే కాకుండా, బాధ్యతగా ప్రజల్లోకెళ్లి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి ప్రజలందరినీ జాగృతి చేయాలని, ఒక సంఘటన శక్తిగా తయారు చేయాలని, ఒక పక్క కష్టపడుతూనే, ఒక పక్క అభివృద్ధి, సంక్షేమం, పరిపాలన చూసుకుంటూనే దానికి ఎక్కడా ఆటంకాలు రాకుండా ఇంకొక పక్క పోరాటం చేసి మన న్యాయమైన హక్కులు సాధించే వరకు ప్రజల్ని సంసిద్ధం చేయాలని మరొక్కసారి కోరుకుంటూ దీనికి నాయకత్వం ఇవ్వాల్సిందిగా ఈ శాసనసభ శాసన మండలిలో ఉండే సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. గవర్నమెంట్ రిజర్వ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రజలు సంఘటితంగా కలిసి ముందుకు రావాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.